హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మెంతికూర టమాటా కర్రీ. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూడండి. ఈ కర్రీ చేయడానికి నేను 4 కట్టల మెంతికూర తీసుకున్నానండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ 1, తాలింపు దినుసులు, టమాటా 2, నూనె 2 స్పూన్లు, ఉప్పు, కారం. హలో ఫ్రెండ్స్, మెంతికూర టమాటా కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ముందుగా బాండీ పెట్టుకొని, బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుంటున్నానండి. ముందుగా వెల్లుల్లి వేసుకుని వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి అవి కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుంటానండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మెంతికూరను వేసుకుంటున్నానండి. మెంతికూరని కొంచెం సాల్ట్ వేసుకుని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. 3-4 టైమ్స్ కడుక్కోండి, క్లీన్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి చూసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆకుకూర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటా వేసుకుంటున్నానండి. టమాటా కానీ ఉల్లిపాయ కానీ కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను, పర్లేదు మగ్గిపోతాయండి, టేస్ట్ బాగుంటుంది అని. ఇప్పుడు టమాటా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని దానికి సరిపడ కారం వేసుకుంటున్నానండి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కూర చెక్ చేసుకుందామండి. దగ్గర పడిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి, కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా బౌల్లోకి తీసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.